గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తే హోటల్స్లో చెఫే కాదు, ఆరు రంగాలలో 62 రకాల మేనేజ్మెంట్ జాబ్స్ చేసుకోవచ్చని అవేర్నెస్ కల్పించిన వ్యక్తి. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తే అక్కడితోనే ఆగిపోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చని తెలియచేసిన వ్యక్తి. మనకు తెలిసిన జ్ఞానమే టీచ్ చేయకుండా ఇండస్ట్రీకి కావాల్సిన కరెంట్ నాలెడ్జ్ను టీచ్ చేస్తే స్టూడెంట్కు ఏ రంగంలోనైనా ఎలాంటి జాబ్ అయినా పొందుటకు ఆరు రకాల స్కిల్స్ను డిజైన్ చేసిన వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ద మేనేజ్మెంట్గా అభివర్ణించవచ్చు. అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న సంస్థగా ISO సర్టిఫికేట్ గుర్తింపు పొందడమే కాకుండా 3 సార్లు సౌత్ ఇండియాలో బెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ పరిశోధనలో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ రికార్డులతో పాటు 8 PGs, 5 డిగ్రీలు, 1 PhD చేసి అత్యధిక క్వాలిఫికేషన్తో పాటు ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్, గురు ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్థ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే హోటల్ మేనేజ్మెంట్కి మంచి బూమ్ ఉంది, ఏమంటారు మీరు? రియల్ అండి. ఈరోజు 100% ఇవాళ ప్లేస్మెంట్ ఇమ్మీడియట్గా దొరుకుతుందంటే అది ఓన్లీ హోటల్ డిగ్రీ మాత్రమే. ఇక మరి ఏ డిగ్రీలో అలాంటి అవకాశం లేదు. ఎందువల్లంటే ఈరోజు మనకు హోటల్ మేనేజ్మెంట్లో డ్యూయల్ డిగ్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏమేంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్సే కాకుండా దీంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్టు సంబంధించినవి కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే POM అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని, HRM అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని, సేల్సింగ్ మార్కెట్ అని, ఫైనాన్సింగ్ మేనేజ్మెంట్ అని, ఫైనాన్స్ అకౌంటింగ్ అనేసి, తర్వాత బిజినెస్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ అనేసి, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ అనేసి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేసి, ఇలాంటివన్నీ సబ్జెక్ట్స్ మనం హోటల్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్ కూడా చదువుకోవడం వల్ల ఈరోజు వండర్ఫుల్గా నిజంగానే ఈ హోటల్ డిగ్రీ చాలా భూమిలో ఉంది, చాలా డిమాండ్ కూడా ఉంది. ఈరోజు డిగ్రీ అయిపోయిన వెంటనే 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఈరోజు 100% ప్లేస్మెంట్ కూడా జాయిన్ అయిన ఫస్ట్ లైన్ ఈరోజు మనకు ఒక అగ్రిమెంట్ కూడా ఇస్తా ఉన్నాం బాండ్ పేపర్ మీద జాబ్ గ్యారంటీని. రేపటి నుంచి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి ఒక వర్క్షాప్ జరగబోతుంది. ఆ వర్క్షాప్ పేరు ఏంటంటే మరి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ లీడర్స్. అంటే ఒక 7 హ్యాబిట్స్ ఏమైనా మనమేనా కంటిన్యూస్గా అలవాటు చేసుకుంటే ఏ విధంగా లీడర్ కావచ్చు కంపెనీకి, అంటే లైక్ జనరల్ మేనేజర్గా ఎలా వచ్చు, HR మేనేజర్గా ఎలా ఎదగచ్చు, MDగా ఎలా ఎదగచ్చు, ఇలాగ ఒక వండర్ఫుల్ వర్క్షాప్. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మీరు అటెండ్ అవ్వండి. ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు, ఇక్కడ నుంచి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, రేపు మార్నింగ్ 9కి బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అందరికీ మరి ఏమైనా ఆంధ్రజ్యోతి ద్వారా అందరికి వెల్కమ్ చెప్తా ఉన్నాము రేపటి ప్రోగ్రామ్ గురించి. మీరు హోటల్ మేనేజ్మెంట్ కాకుండా బిజినెస్ మేనేజ్మెంట్ కూడా మీరు స్టూడెంట్స్కి నేర్పిస్తుంటారు. సో BBAలో ఎంటర్ప్రీనర్షిప్ అంటున్నారు, ఆ ప్రోగ్రామ్ అంటున్నారు, అంటే ఏంటి? ఈరోజు మనం బ్రహ్మాండంగా ఈ బిజినెస్ మేనేజ్ కోర్సు అండర్ గ్రాడ్యుయేషన్ అంటే MBAకి ముందు ప్రీ MBA అంటారనమాట. BBA ఇది 4 ఇయర్స్ కోర్సు. దీన్ని మనం ఏమంటున్నాం అంటే BBA EDP అంటున్నాం. BBA అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే దీనికి మనం EDP అనేది యాడ్ చేస్తాం. EDP అంటే మనం ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. అంటే డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఉంటుంది, థియరిటికల్ తక్కువ. అంటే గది 4 గోడల మధ్య కూర్చొని, క్లాస్ రూమ్ 4 గోడల మధ్య కూర్చొని ఏదో ఎవరో టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేస్తే, దానిని ఎవరో లెక్చరర్గా ప్రొఫెసర్ టీచ్ చేస్తే, దాన్ని మనం బయట చేసి మార్కులు తెచ్చుకుంటే ర్యాంకులు వస్తే ఎవరో జాబ్ ఇవ్వాలి. అలా కాకుండా ఇవాళ జాబు అలాంటి చదువులు చదివిన దానికి జాబ్స్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంది, జాబ్ రాకపోతే మన పరిస్థితి ఏంది, అసలు జాబ్ ఎవరు ఇవ్వాలి, అందరూ ప్రతి వ్యక్తి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. మనం ఇంట్లో గమనిస్తూ ఉన్నాం, స్కూల్లో కాలేజ్లో గమనిస్తూ ఉన్నాం, సమాజంలో గమనిస్తూ ఉన్నాం. నువ్వు బాగా చదువుకో బాబు, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే బాగా బ్రతకొచ్చు. ఇంటి దగ్గర నుంచి నాన్నగారు అదే అంటారు, బాబు నువ్వు బాగా చదువుకో, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, చదువుకో, జాబ్ వస్తుంది, బాగా బ్రతకొచ్చు. కాలేజ్ లెక్చర్ అదే అంటారు, బాబు నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తేనే బాగా బ్రతకగలుగుతాను. అంటే మంచిగానే ఉందంటే ఏమాత్రం తప్పేం లేదు ఆ పదంలో, కానీ జాబ్ ఎవరు ఇవ్వాలి? ప్రతి వ్యక్తి చదువుకుంటూ ఉన్నారు. చదువుకుని దేనికోసం చదువుకుంటున్నారంటే జాబ్ కోసం చదువుతూ ఉన్నారు. జాబ్ ఇచ్చే వ్యక్తి ఎవరు అది మనం అడుగుతున్న క్వశ్చన్. దానికి తగ్గట్టు మనం ఏం చేస్తాం, ధీటుగా మనమే జాబ్ ఇచ్చే వ్యక్తులకు ఎదుగుతే మనం ఎలా ఉన్నస్థానికి రావచ్చు, దేశాన్ని ఎలా ఉన్నస్థానికి పోవచ్చు అనేది ఈ BBA ED ప్రోగ్రామ్ పెట్టాం. అయితే ఇది అనుకున్నంత సులువు కాదు కదా. నారాయణ గారు ఏముంది బ్రహ్మాండం చెబుతూ ఉంటారు, ఈ నిజంగానే నా కొడుకు అంత ధైర్యం ఉందా, కంపెనీ పెట్టగల ధైర్యం ఉందా, నా కూతురుకు అంత ఈ చదువు చదివితే నిజంగానే ఇండస్ట్రీ పెట్టగలిగి ఒక ఇండస్ట్రీస్ట్ అవుతాడనేది కూడా చాలామందికి డౌట్ రావచ్చు. అందువల్ల ఇది రియల్ ప్రోగ్రామా, నిజంగా ఇలా నారాయణ గారు చెప్పేవి మన ఇండియాలో మన స్టేట్ తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్లో ఉన్న 23 డిస్ట్రిక్ట్స్లో ఉన్న 23 ఇండస్ట్రీ విజిట్ చేయటం 50 డేస్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఇండియాలో ఉన్న 29 స్టేట్స్లో ఉన్న 29 ఇండస్ట్రీస్ 50 డేస్లో విజిట్ చేయటం, థర్డ్ ఇయర్లో
మనం ఫారిన్లో 10 to 15 కంట్రీస్ ఇండస్ట్రీని విజిట్ చేయటం, టోటల్గా 60 to 100 ఇండస్ట్రీ విజిట్స్ని టోటల్గా అసలు కంపెనీ అంటే ఏంటి, కంపెనీ ఎలా పెట్టాలి, కంపెనీలో ఏ వస్తువు తయారవుతుంది, ఆ తయారు వస్తువుకి ఎలాంటి మెషినరీ కొనుక్కోవాలి, ఆ తయారైన వస్తువుని ఫినిషింగ్ కూడా ఎలా తయారు చేయాలి, తయారైన వస్తువుని ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేటు, ఏ కంట్రీ వాళ్ళు మరి మార్కెటింగ్ చేస్తారు, ఇదంతా చాలా బ్రహ్మాండమైన ప్రాక్టికల్ నాలెడ్జ్. మరి 4th ఇయర్ వచ్చరికి మనం ఇంగ్లాండ్లో కానీ జర్మనీలో కానీ ఒక వండర్ఫుల్గా ఒక 1 ఇయర్ ట్రైనింగ్ ఇప్పిస్తాను, దాన్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటాం లేదా ఇంటర్న్షిప్ అంటాం. దానిని మనం ఆ ట్రైనింగ్లో కూడా మంత్లీకి 8,000 రూపీస్ వస్తుంది. అట్లాగా మనకు 10 లక్షల వరకు సంపాదించవచ్చు 4th ఇయర్లోనే ఈ BVED ప్రోగ్రామ్ ద్వారా. అయితే ధ్యానకన్నా ఏంటంటే అసలు ఇండస్ట్రీ అంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్ ఉన్నాయి, మనం బీబీలో కానీ ఎంబీఏలో కానీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమిటివి, హెచ్ఆర్ అని, మార్కెటింగ్ అని, ఫైనాన్స్ అని, అకౌంటింగ్ అనేసి ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ చదువుకుంటున్నారు, మనం చేస్తుంటే అవే సబ్జెక్టులని అసలు కంపెనీలో అవి ఎలాగ నడుస్తున్నాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, తర్వాత ఆ విధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ అన్నిటికీ మనం లైవ్గా చూస్తాం. చూడటం వల్ల ఒక గ్లోబల్ నాలెడ్జ్ వస్తుంది, ఒక కరేజ్ ధైర్యం వస్తుంది, ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది, ఒక ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతూ ఉంది. అక్కడి నుంచి మనకు వచ్చిన తర్వాత ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఆ విధంగా మనకు డిఎస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, మాకు ఒక్కొక్కరి నుంచి 1 ఎకరం ల్యాండ్ కూడా ఇస్తారు, దాన్ని సెస్ అంటాం, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆ విధంగా ల్యాండ్ తీసుకోవడం, తర్వాత 10 లక్షల మనీ కూడా ఇస్తుంది డిఎస్సి. ఈ విధంగా ఎలాగెలా తీసుకోవచ్చు, ఎలా కంపెనీ పెట్టుకోవచ్చు, ఇది కంప్లీట్గా నాలెడ్జ్ ఇస్తాం. ఇంత చెప్పిన తర్వాత కూడా చాలామంది భయం వస్తుంది, సరే మీరు చాలా బాగా చెప్తా ఉన్నారు, నిజంగా నా కొడుకు నా కూతురికి అంత ధైర్యం లేకపోతే మరి జాబ్ రాదా, జాబ్ రాకపోతే ఎలా బతకగలుగుతారు, మరి నిజంగా అందరూ ఇండస్ట్రీ పెట్టగలుగుతారా, జాబ్ ఇచ్చేది పని చెప్పండి, మేము ధైర్యం చేస్తాం అని అడగవచ్చు. అందువల్ల నేనేమంటానంటే ఈ స్టేటు మొత్తం తిరుగుతూ ఉన్నాం, కంట్రీ తిరుగుతూ ఉన్నాం, ప్రపంచం తిరుగుతూ ఉన్నాం, దగ్గర దగ్గర 100 ఇండస్ట్రీ విజిట్ చేస్తూ ఉన్నాం, 4th ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. ఇంత అయిన తర్వాత మనకు కంపెనీ పెట్టగల ధైర్యం లేకపోయినా కూడా కంపెనీ నడిపించగల నాలెడ్జ్ వస్తుంది కదా, మరి ఆ నాలెడ్జ్ వస్తే ఏ కంపెనీకి పోతే బ్రహ్మాండమైన శాలరీ కానీ, బ్రహ్మాండమైన రెమ్యునరేషన్ కానీ, బ్రహ్మాండమైన ప్యాకేజ్ రాదండి. అందువలన వీటన్నిటి గురించి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఈ అంత 15th సండే హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో బ్రహ్మాండమైన సెమినార్ కండక్ట్ చేస్తాను. దీనన్నిటికీ మనకు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు, మీరందరూ ఈ భాగ్యంగా వస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు, అందరికి ఆధార వెల్కమ్ చెప్తా ఉన్నాం, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. ఓకే, డిస్కస్ చేద్దాం. విజయవాడ నుండి సన్నీ ఉన్నారు, సన్నీ నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సన్నీ, కాల్ సన్నీ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సన్నీ, చెప్పనా సార్? నాది ఇంటర్మీడియట్ అయింది సార్. ఓకే సార్, 1 ఇంటర్మీడియట్ అయినా 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది సార్ నాకు. కొద్దిగా లౌడ్ కొద్దిగా పెద్దగా మాట్లాడాను, నాకు కొద్దిగా వినిపించలేదు. సార్ నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, కంప్లీట్ అయిపోయి 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది సార్. 1 ఇయర్ అయిపోయింది నాకు కంప్లీట్ అయ్యి. ఓకే సార్, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. రేపు హోటల్మెంట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ రేపు స్టార్ట్ అవుతుంది, 9:00 జాయిన్ అవ్వండి. రేపు బ్రహ్మాండమైన 4 డేస్ వర్క్షాప్ నడుస్తుంది. ఆ వర్క్షాప్ దేనిపైనంటే ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ లీడర్స్. మనం ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇంతకుముందు మన నాలెడ్జ్ ఎంత ఉంది, ఈ 4 రోజుల తర్వాత నాలెడ్జ్ ఎంత ఉందో మీరే చెప్పగలుగుతారు. బ్రహ్మాండమైన మీ మైండ్ సెట్టే మారుతుంది, అత్యున్న స్థాయికి ఆలోచించే విధానంగా మారుతుంది. రేపు ప్రోగ్రామ్ జరగబోతా ఉంది, రండి. ఆల్మోస్ట్ ఇప్పటికి జాయిన్ అయి ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ రేపు వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి జాయిన్ అవ్వకుండా రేపు మార్నింగ్ మీరైనా వచ్చినట్లయితే ఒక 4 డేస్ వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ ప్రోగ్రామ్, దాన్ని సెమినార్స్ అని అంటున్నాము. ఖచ్చితంగా హోటల్మెంట్ కోర్స్ వెళ్ళకము ఈ రేపటం జరుగుతూ ఉంది. బిజినెస్ మెంట్ ఈడిపి ప్రోగ్రామ్ మనకు దాని సెమినార్ ఏమో ఈ మంత్ 15th జూన్ సండే ఈవినింగ్ 6 to 9 ప్రోగ్రామ్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసులో వస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడం గురించి. ఇదంతా జరిగేది నిజమా కాదని తెలుసుకోవడం కోసం అందరిని అందరూ మమ్మీ డాడీ అందరూ ఆడలేక అందరు స్టూడెంట్స్ సార్ అండి, ఖచ్చితంగా ఆ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఆ రోజు సీనియర్ ఐఏఎస్ ఆఫీసులతో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఖమ్మం నుండి శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ గారు నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ బాబు. హోటల్ మెంట్కి లోన్స్ గురించి అడుగుతున్నావా? లోన్కి పర్సెంటేజ్ ఏం లేదు, 60% లోన్ వస్తుంది. కాకపోతే వాళ్ళు సెక్యూరిటీ కింద మీకు ఓన్ హౌస్ ఉన్నా, ల్యాండ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ ఏది ఇచ్చినా కూడా మీకు ఖచ్చితంగా లోన్ ఇస్తారు. లోన్కి ఎంత పర్సెంటేజ్ ఏమీ లేదు, ఖచ్చితంగా ఇస్తారు. 95% వస్తే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తారు. మిగతా 50% కట్టినా కూడా సెక్యూరిటీ పెట్టుకొని లోన్ ఇస్తారు. అందువల్ల లోన్ తీసుకోవచ్చు దేనికైనా, హోటల్ మేమెంట్కైనా, బీబీఐడి ప్రోగ్రామ్కైనా సరే. తర్వాత వచ్చేసరికి మనకు
హోటల్ మీద ఒకసారికి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ఈబీసీ వాళ్ళకి దగ్గర దగ్గరగా ప్రయాణం 35,000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా అవకాశం ఉపయోగించుకోవచ్చు హ్యాపీగా. రేపటి నుంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు వాళ్ళకి బ్రహ్మాండమైన సెకండ్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది వర్క్షాప్. ఈ వర్క్షాప్కి మిస్ కాకుండా రేపు అటెండ్ అవ్వండి. నెక్స్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి హేమంత్ ఉన్నారు. హేమంత్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. హేమంత్ గారు చెప్పండి. సార్ అయితే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి చెప్తారా? హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నావా? అవును సార్, 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అంటున్నావు, 2 ఇయర్స్ కూడా గ్యాప్ వచ్చిందంటే దగ్గర దగ్గర 23 ఇయర్స్ 24 ఇయర్స్ ఉంటుంది. మళ్ళీ 3 ఇయర్స్ డిగ్రీ కూడా చేయలేవు. దానికి ఏమైనా బేసిక్గా ఒక 3 మంత్స్ 6 మంత్స్ కోర్స్ ఉంటుంది, అది చేసి కాస్త ఏదైనా జాబ్స్ సంపాదించండి. ఇదే 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. డిఫరెంట్ కైండ్ జాబ్స్ 6 రంగాల్లో 62 రకాల జాబ్స్ పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ మరి మీకు 24 ఇయర్స్ ఏజ్, మళ్ళీ ఇప్పుడు 4 లాక్స్ వరకు ఎక్స్పెన్స్, ఇదంతా మీకు పేషెన్స్, ఇవన్నీ మీరు ఆలోచించండి. మీరు చదువుకోగలుగుతాను, నేను నో ప్రాబ్లం అంటే రండి ఖచ్చితంగా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, కానీ మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ మీ వయసు గురించి, ఫైనాన్స్ గురించి. రైట్. ఇంతకుముందు కాలర్ని మనం తీసుకున్నట్లు చాలా మంది చదువుకున్నా సరే జాబ్స్ లేవు. ఇన్ కేస్ జాబ్ వచ్చినా ఏదో చిన్న చిన్న జాబ్స్, చదివిన చదువుకు తగ్గ శాలరీస్ లేవు. ఇన్ కేసు శాలరీస్ ఉన్నా ప్రమోషన్స్ లేవు. అంత మైండ్ అంత సెట్ అంతా సరిగ్గా ఉండట్లేదు. సో దీనికోసం మీరు స్పెషల్గా కోవాలి అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. షూర్, తప్పకుండా. ఈరోజు చాలా మంది మనం చూస్తూ ఉంటే టీవీలో చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ మీరు ఇంత బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, జాబ్స్ ఎక్కడున్నవి? ఒకవేళ జాబ్స్ వచ్చినా కూడా శాలరీస్ ఎక్క ఉన్నాయి, శాలరీస్ అందరికీ 7,000, 8,000, 10,000, 15,000 అంటూ ఉన్నారు. ఎలాగో శాలరీస్ ఉన్నాయి. మరి శాలరీస్ ఒకవేళ ఉన్నా కూడా ప్రమోషన్గా ఉన్నతమైన వ్యక్తిగా ఒక జనరల్ మేనేజర్గాను, ఒక ట్రైనింగ్ మేనేజర్గానో, లేకపోతే ఒక ఎండీగానో, ఒక సీఈఓగానో వెళ్ళకపోతా ఉన్నాం, ఏంటి దేనివల్ల మేము వెనకడిపోతా ఉన్నాం అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. శాలరీస్ లేవని, శాలరీస్ ఉన్నా కూడా ప్రమోషన్స్ లేవని, ఈ విధంగా జాబ్స్ లేవని అడుగుతూ ఉన్నారు. దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేసాం. దాని ఏమిటంటే కోవాలి ప్రోగ్రామ్ అని. ఈ కోవాలి ప్రోగ్రామ్ అనేది మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మన దగ్గర ఏంటి డ్రాబ్యాక్, ఏంటి మన దగ్గర నాలెడ్జ్ ఎందుకు లేదు, ఎందుకు జాబ్ రావట్లేదు, జాబ్ వచ్చినా కూడా శాలరీస్ ఎందుకు తక్కువ ఉంటున్నాయి, ఒకవేళ శాలరీస్ ఉన్నా కూడా ప్రమోషన్స్ హై లెవెల్లో ఒక కంపెనీ అధిపతిగా మనకు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ చాలామందికి ఒక సందిగ్ధమైన క్వశ్చన్స్. అందువలన దానికి మన కోవాలి ప్రోగ్రామ్ ఏం చెప్తున్నామంటే, ఏదైనా సరే ఉన్నతమైన వ్యక్తి కావాలంటే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి, తెలియని విషయాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో చాలా గొప్ప అవుతుంది, దాన్ని నేర్చుకోవాలని ప్రోగ్రామ్ పెట్టాం. ఇంకొకటి, ఈరోజు చాలామంది అంటూ ఉన్నారు మనకు ప్రమోషన్ శాలరీస్ ఎక్కువ లేవని. మనకు కంపెనీలో జాబ్ వస్తుందండి, జాబ్ వచ్చిన తర్వాత చాలామంది ఖాళీగా ఉండి ఉంటారు పని చేయకుండా. ఏంటంటే ఏమైనా బాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఖాళీ ఉంటే పని లేదంటాం, పని లేనప్పుడు నువ్వెందుకు అయ్యానని తీసేస్తారు కదా. అందువల్ల ఏమంటే పనిని సృష్టించుకోవాలి, పనిని కల్పించుకోవాలి. ఎప్పుడైతే పనిని కల్పించుకుంటామో ఈ పని కాదు ఇంకో పని చేద్దామని ఖచ్చితంగా ఒక అత్యున్న స్థాయికి వెళ్ళచ్చు. అందువల్ల కోవాలి పోకుండా చాలా తెలియనివి తెలుసుకోవాలి. ఏ విధంగా మనకు ఏదైతే ఒక విషయము గుర్తుకొస్తుందో వెంటనే రాసుకోవాలి. ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తామో ఇంకా చాలా గొప్ప ఉండస్థానికి వస్తాం. ఇది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఆ విధంగా మనం పనిచేస్తున్న సంస్థలో గుర్తింపు తెచ్చుకోవాలి. గుర్తింపు తెప్పడం లీడర్ కావాలా, జనరల్ మేనేజర్ కావాలి, ఒక ఎండీ కావాలంటే ఎవరు గుర్తిస్తారండి? గుర్తింపు తెచ్చుకోవాలి. గుర్తింపు తెచ్చుకుంటే మనం, సార్ ఇంకేమైనా పని ఉందా, ఈ పని కంప్లీట్ అయిపోయింది, నన్ను ఏమైనా పని చేయమంటారా అని ఎప్పుడెప్పుడు ఇలాగ అడుగుతుంటామో చాలా గొప్పలం అవుతాం. తర్వాత అందరి సహకారాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత మనం పని చేయలేకపోతున్నాం, మన కొలీగ్స్ ఉన్నారు, ఏమంటే మీరు ఈ పని చేసి పెడతారా, మీకు నేను ఎవరే పని చేస్తున్నా, ఆ విధంగా అందరి సహకారాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా వచ్చే ప్రతి ఆలోచనను రాసుకోవాలి, మంచి విషయాలను అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటామో మరి సహకారం అందించడంలో చొరవ తీసుకోవాలి. మనకి ఏరే వాళ్ళు మనకు పని అప్పచెప్పినప్పుడు మన పని కూడా వాళ్ళు చూసుకోవాలి, నేను చేసి పెట్టా మీకు ఈ పని, చొరవ తీసుకోవాలి. అదే నేర్చుకోవాలి, తర్వాత తెలియని విషయాలు తెలుసుకోవాలి, సహకారం అందించడంలో మనం చొరవ తీసుకోవాలి, పనిని కల్పించుకోవాలి, కొత్త పనిని కొత్త విషయాన్ని సృష్టించుకోవాలి, పనిచేసిన సమస్యలో గుర్తింపు తెచ్చుకోవాలి, అందరి సహకారాన్ని ఉపయోగించుకోవాలి, మన ఆలోచనను సృష్టించుకోవాలి, నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఏ పొజిషన్లో ఉన్నానో వచ్చే ప్రతి ఆలోచనను రాసుకోవాలి, మంచి విషయాలను అలవాటు చేసుకోవాలి, సమాజంలో జరుగుతున్న విషయాలను గమనించుకోవాలి, పెద్దల మాటలు వినటము అలవరుచుకోవాలి, చేస్తున్న పనిని పరిశీలించుకోవాలి, చేయాలనుకున్న పనిని ప్రణాళికబద్ధంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కోవాలి ప్రోగ్రామ్ని నేను టీవీలో తక్కువ టైం ఉండటం వల్ల మీకు ఈ విధంగా చెప్పాను కదా, ఇది పెద్ద వర్క్షాప్ నిజంగానే. దీనైనా ఒక వర్క్షాప్కి 4-5 రోజులు 1 వీక్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేస్తే ఖచ్చితంగా ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన వ్యక్తి ఎదగడానికి చాలా గొప్పగా ఉంటుంది. ఇది చాలా 1 వీక్ ప్రోగ్రామ్, నేను జస్ట్ మీకు 2 మినిట్స్లో చెప్పాను అంతే. ఫైన్ అండి. నెక్స్ట్ వరంగల్ నుండి మల్లయ్య ఉన్నారు. మల్లయ్య గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి మల్లయ్య గారు, చెప్పండి.
సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే పర్సంటేజ్ 96% ఉందా సార్? 96%. ఓకే నైస్, వెరీ గుడ్. సార్ మాకు బ్యాంక్ లోన్ రావాలంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా 95 అబో ఉంటే లోన్స్ ఏం సెక్యూరిటీ లేకుండా ఇస్తారని మీరు అన్నారు కదా? అవునండి సార్. ఇక్కడ మా దగ్గర అట్లా అట్లా లేదు సార్, అట్లా ఇస్తలేరు. అదే మాకు అదొక ప్రాబ్లం అయిపోయింది. అదే మీ దగ్గర ఒకవేళ మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కానీ బీబీఏ చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి అయితే 4 lakhs వస్తుందండి. హోటల్ మేనేజ్మెంట్ అయినా బిజినెస్ మీ బీబీఈడిపి కానీ 4 lakhs వస్తుంది 3 years మీద. అయితే బీబీఏ ఈడి ప్రోగ్రామ్కి మళ్ళీ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 districts మనం 50 days తిరుగుతాం ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో స్టేట్లో కంట్రీలో ఉన్న 29 states తిరుగుతాం 50 days. థర్డ్ ఇయర్లో 15 countries తిరుగుతాం 50 days. టోటల్గా అప్రాక్సిమేట్లీ 200 days తిరుగుతాం. ఒకవేళ 10 days 15 days అటు ఇటు ఎక్కువైనా కూడా దగ్గర దగ్గర 200 days తిరుగుతాం. ఈ 200 days తిరగడానికి స్టేట్ కంట్రీ వరల్డ్ మొత్తం తిరగడానికి దగ్గర దగ్గర ఒక 4 lakhs వరకు వస్తుందండి. అదొక 8 lakhs వస్తుంది బీబీఈడి ప్రోగ్రామ్ చేయాలంటే. అదే ఇలాంటి ప్రోగ్రామ్ కూడా మన ప్రాక్టికల్ కూడా ఇవ్వకుండా కొన్ని కొన్ని సంస్థలు ప్రయాణము 20 lakhs ఛార్జ్ చేస్తూ ఉంది. ఓన్లీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ టీచ్ చేస్తున్నారు 20 lakhs అండి. అది కూడా థియరిటికల్ ఎంత చెప్పినా కూడా నిష్ప్రయోజనం అండి. ఎవరో జాబ్ ఇవ్వాల్సిందే పెద్ద పెద్ద అమెరికాలో కానీ యూకేలో కానీ. కానీ ఈరోజు టోటల్గా 3 years ప్రోగ్రామ్కి దగ్గర దగ్గర మనం ఓన్లీ మన ప్రతి రూపాయి మన అబ్బాయికి ఖర్చు పెడతాం. ఎక్కడ మన కాలేజీకి ఓన్లీ ఫీజు 75,000 కానీ మిగతా అదంతా మన మన అబ్బాయికి మన అమ్మాయికి ఎంత ఖర్చు వస్తుందో ఆ రోజు స్టేట్ తిరగడానికి కంటే తిరగడానికి ఫారిన్ తిరగడానికి ఎంత అవుతుందో బ్రహ్మాండంగా అంతా అవుతుంది. అందువల్ల మీరు హ్యాపీగా చదివించుకోగలుగుతాం, ఇబ్బంది లేదు ఫైనాన్స్ పరంగా. అంటే కాదు ఖచ్చితంగా 96% ఇట్స్ నాట్ జోక్ అండి. మంచి నాలెడ్జ్ ఉంది బాబుకి. ఒక యాంబిషన్ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక పరిశ్రమ పెంచగలుగుతాము. ఖచ్చితంగా మనవాడు చాలా గొప్ప అవుతాడండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి హరిబాబు ఉన్నారు. హరిబాబు గారు మాట్లాడండి. హరిబాబు గారు చెప్పండి. సార్ ఇప్పుడు మా పాప ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎంపీఎస్సీడబ్ల్యూ కంప్లీట్ చేశారు. ఓకే బిడ్జి కోర్స్ కూడా కంప్లీట్, బిడ్జి కోర్స్ కూడా రాసింది. ఓకే వెరీ గుడ్. ఈ చేయవచ్చా? ఏది ఏ హోటల్మెంట్ చేసుకో, చేయొచ్చండి, హ్యాపీ చేసుకోవచ్చు. రేపటి నుంచి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందండి. బ్రహ్మాండంగా వర్క్షాప్ 4 days వర్క్షాప్ నడుస్తుంది. దాని పేరు టైటిల్ పేరు ఏంటంటే ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ లీడర్స్. మన లీడర్గా ఎలా ఎదగాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కంపెనీ లీడర్ అంటే ఏంటి? కంపెనీ అధిపతి, ఒక జనరల్ మేనేజర్ గానో, ఒక మరి సీఈఓ గానో, ఒక ఎండీ గానో, ఆ విధంగా టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనేది చాలా బ్రహ్మాండం ప్రోగ్రామ్ జరుగుతుంది. వీలుంటే రేపు మార్నింగ్ అటెండ్ చేయించండి ప్రోగ్రామ్. 4 days ప్రోగ్రామ్ ఉంది. హైదరాబాద్ నుండి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు మేనేజ్మెంట్ గురు నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం నారాయణ గారు. నమస్కారం ప్రవీణ్ గారు, చెప్పండి. సార్ మీరు హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పకుండా బిజినెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్తారు ఎందుకండి టీవీలో? ఎవరు నువ్వు మాట్లాడేది ఎవరయ్యా? మన దగ్గర బీవీఈడిపి ఉంది, ఇది రెండు ప్రోగ్రామ్ చెప్తాము. నువ్వు ఆ విధంగా మాట్లాడడానికి అవకాశం లేదు, వీలు లేదు. నీకు క్వశ్చన్ ఏది చెప్తావా ఏది వింటావా అనేది నువ్వు అడగకూడదు క్వశ్చన్. అది మొదటి క్వశ్చన్. ఈరోజు మన హోటల్ మీద కోర్సు ఉంది, రెండోది బీబీఈడి ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది. రెండు కోర్సులు చెప్తా ఉన్నావు, ప్రజలకు అవసరం ఉంది. నీకు అవసరం లేదంటే నువ్వు టీవీ చూడబాకు, ఆ విధంగా నువ్వు వినబాకు. ఆ కోర్సు నువ్వు అడగకూడదు, చాలా తప్పు చేస్తూ ఉన్నావు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, తెలియని విషయం తెలియజేస్తూ ఉన్నావు. అవసరం వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇది. అందువలన అలాంటి క్వశ్చన్ అడగకూడదు ఎవరికి. ఆ విధంగా నువ్వు ఒక విషయం తెలుసుకో, తెలుసుకోవాలని ప్రోగ్రామ్ ఉంది. తెలియని విషయం తెలుసుకో బాబు. నెక్స్ట్ మీరు ఈడిపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈడిపి ట్రైనింగ్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఈడిపి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, ఎంటర్ప్రీనర్ అంటే ఏంటి, కంపెనీ పెట్టగల సామర్థ్యం ఎలా వస్తుంది, శక్తి ఎలా వస్తుంది, దేని ద్వారా శక్తి వస్తుంది అనేది ఈ బీబీఈడి ప్రోగ్రామ్. ఈడిపి అంటేనే మనం ఒక ఎంటర్ప్రీనర్ వెళ్ళాలి, మనమే 10 మంది జాబ్ ఇవ్వాలి, జాబ్ ఎలా ఇవ్వాలి, అలాంటి నాలెడ్జ్ ఎంత ఎలా సంపాదించాలనేది ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇది టోటల్గా క్లాస్ రూమ్ గది 400 కూర్చోబెట్టేది కాదు. అందువలన కంప్లీట్గా ప్రాక్టికల్ స్టేటు కంట్రీ వరల్డ్ మొత్తం తిరిగేది కోర్స్ ఇది. తర్వాతగా గ్లోబల్ నాలెడ్జ్ వచ్చేది. ఆ విధంగా తిరిగినట్లయితే నేను అంటా ఉన్నాను, సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ, బ్రతకడం అనేది చాలా ఈజీ. మనం క్లాస్ రూమ్లో కూర్చోబెడితే జాబ్ వస్తువు లేదని చాలా కష్టమైన పని. అందువలన ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్ మనం అలవాటు చేసుకున్నట్లయితే, ఇలాంటి ప్రతి వ్యక్తి ఇలాంటి ఉన్న సమయం చేసినట్లయితే ప్రతి వ్యక్తి మనం డెవలప్ అవుతాం, ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాం. బీబీఏ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ చేస్తే ఐఐటి అంత స్థాయికి వెళ్ళొచ్చాండి? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఈరోజు ఐఐటి చదివినా కూడా ఏదో కంపెనీ మళ్ళీ జాబ్కి వెళ్ళాల్సిందే, జాబ్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళట్లేదు వాళ్ళు. అందువల్ల ఈరోజు ఏం చేస్తున్నాం అంటే బీబీఈడి ప్రోగ్రామ్ అని ఈక్వల్ టు ఐఐటి కానీ టాప్ పొజిషన్ తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బీబీఈడి ప్రోగ్రామ్ చేసిన వ్యక్తిని మనం ఏం చేస్తున్నాము, ఒక ఇంటర్వ్యూగా తీసుకెళ్తా ఉన్నాం, ఒక 10 మంది జాబ్ ఇచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దుతా ఉన్నాం. అందువలన ఖచ్చితంగా దీన్ని అంటున్నాం, బీబీఈడి ప్రోగ్రామ్ని ఐఐటి కానీ టాప్ పొజిషన్ తీసుకెళ్తాను. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఏమాత్రం సందేహం లేదు. ఎవరికైనా డౌట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా
మన జూన్ 15th హరిహర కళాభవంలో ప్రోగ్రామ్ రండి. ఎవరు ఇందాక ఒక ఆయన అడిగాడు, దాని గురించి చెప్తున్నారు. ఆ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది, మన దగ్గర ఉంది కాబట్టి మనం చెప్పకపోతే ఎవరు ఎలా తెలుస్తుంది? అతను తెలిసి మన అడిగాడు, తెలియక అడిగాడు. కానీ ఆ విధంగా మన విషయాలు మనకు ఏవైతే తెలుసో మన దగ్గర చేరితే ఈ కోర్సు ఈ విధంగా డెవలప్ చేస్తాము, మన దగ్గర ఈ నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ని మేము అందించగలుగుతామనేది చెప్పగలగాలి. చెప్పగలిగి ఆ విధంగా అమలు చేయగలగాలి. అమలు చేయగలిగి వాళ్ళని ఉన్నస్థానం తీసుకొస్తే అందరికి ఉపయోగపడే కార్యక్రమే కదా. అందరికి నాలెడ్జ్ అందిస్తూ ఉన్నాం, కానీ నాలెడ్జ్ లేకుండా నీకేదో ఇంటర్మీడియట్ చేపిస్తాము, నాలెడ్జ్ నీకు ఇవ్వకుండా హోటల్ మెంటర్ జాబ్ ఇప్పిస్తాం కాదు. మనం స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్గా ఉన్నాం. బ్రహ్మ నాలెడ్జ్ మీద డిపెండ్ అయినాము. నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీ పోయినా కూడా బ్రహ్మాండంగా బ్రతకలుగుతాడని చెప్తున్నాం. కానీ నాలెడ్జ్ ఇవ్వకుండా జాబ్ ఇస్తామని చెప్పట్లేదు, నాలెడ్జ్ లేకుండా నేను ఇంటర్మీడియట్ చేస్తామని చెప్పలేదు. నేను ఈరోజు ప్రపంచంలోనే ఒక రంగరించి ఏ విధంగా ఉన్నతమైన వ్యక్తి అవుతారు, ప్రాపంచ జ్ఞానం కావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి కాదు అని చెప్తున్నాం జరుగుతున్నాయి. కానీ ఆ విధంగా ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఒక తపన ఉంది, ఒక ఆరాటం ఉంది. ఇలాంటి తపన, ఇలాంటి ఆరాటం, యాంబిషన్ ఏమైనా స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా మిరాగల్ చేసే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా వ్యక్తిగా తీర్చిద్దాం. నెక్స్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి నర్సయ్య ఉన్నారు. నర్సయ్య గారు, మేనేజ్మెంట్ గురు నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. నర్సయ్య గారు చెప్పండి. సార్, ఇప్పుడు మా బాబు బీబీఏ చేస్తా అంటుండు. వెరీ గుడ్. అదే మరి అది ఎట్లా ఉంటుందని మాకు ఆలోచన. నేనేమో బీటెక్ అన్నా, బాబేమో బీబీఏస్తా డాడీ అని అన్నాడు. ఓకే, ఇది ఎట్లా ఉంటది? ఇది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. బీబీఏ అంటే ఇది జనరల్ గా ఇది ఆర్డర్ ఇది కాదండి, ఇది ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. అందువలన మీరు ఒక డౌట్ ఉంది, దీంట్లో నిజంగా అంత నాలెడ్జ్ ఉందా అంటే మనం దీనికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు మనకు. ఈ జూన్ 15th మనకు హరిహర కాలమని మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఆ రోజు చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ సెంటర్, తర్వాత నిమ్స్మే అనేసి, తర్వాత ఎన్ఎస్ఎసి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. ల్యాండ్ మన ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ మనం ఏం చేసినామంటే ముందు మనందరం కలిసి వీళ్ళందరూ కలిసాం. ఎస్, నారాయణ గారు నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరు ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్ అయినా నిజంగా ఇస్తే ఖచ్చితంగా ఏ కంట్రీకైనా సరే, కంట్రీకి వ్యవసాయము చాలామంది చెప్తుంటారు, దేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది, అగ్రికల్చర్ అనేసి చెప్తుంటారు, బ్యాక్ బోన్ లాంటిదని. మనం అంటా ఉన్నాం వ్యవసాయం అగ్రికల్చరల్ బ్యాక్ బోన్ వెన్నెముక లాంటిది. ఎలాంటిది అయితే పరిశ్రమలు, పరిశ్రమలు ఖచ్చితంగా గుండె లాంటిది, హార్ట్ లాంటిది. గుండె లేకపోతే మనిషి ఎలా ఉంటాడండి? దేశం పరిశ్రమ లేకపోతే ఉంటాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి, చెన్నైకి వెళ్ళిపోతున్నాయి, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి, గుజరాత్కి వెళ్ళిపోతా ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ రావట్లేదు, హైదరాబాద్ నుంచి అటు వెళ్ళిపోతా ఉన్నాయి, చాలా మంది మనం ఉంటాం, రోజు వింటున్నాం. ఏమి వెళ్ళిపోతున్నా చెప్తున్నారు, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నారు. పరిశ్రమలు లేకపోతే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం అను కానీ సాధించలేము. అలాంటి పరిశ్రమలు పెట్టిస్తూ ఉంటున్నాం. పరిశ్రమలు ఎలా పెట్టిస్తూ ఉంటున్నాము? నాలెడ్జ్ పెట్టిస్తూ ఉంటున్నాం. అందువల్ల ఇది రియాలిటీ ప్రోగ్రామ్ అంటే చాలా రియల్ ప్రోగ్రామ్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీకు ఏదన్నా డౌట్ ఉందంటే ఖచ్చితంగా జూన్ 15th ప్రోగ్రామ్ అండి, వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఆ రోజు మనం వాళ్ళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూడా ఇంటర్ట్ అవ్వచ్చు, ఆ విధంగా మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ విజయవాడ నుండి రవికుమార్ ఉన్నారు. రవికుమార్ గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. రవికుమార్ చెప్పండి. నమస్కారం, చెప్పండి. సార్, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. వెరీ గుడ్. సార్, మా తమ్ముడు కూడా ఉన్నాడు, హోటల్ మేనేజ్మెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. వెరీ గుడ్. టెన్త్ చదివి 80% వచ్చిందండి మా తమ్ముడికి. వెరీ గుడ్. మరి మా తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి? తప్పకుండా, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్? లేదండి, టెన్త్ కంప్లీట్ అయింది. టెన్త్ క్లాస్ అయిపోయింది కాబట్టి ముందు ఇంటర్మీడియట్ చేయించండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్ కూడా చేంజ్ చేసి బ్రహ్మాండంగా మంచి నాలెడ్జ్ ఇప్పించి మంచి మనం బ్రహ్మాండంగా జాబ్ ఇద్దాం. ఇంకా హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేస్తే ఎలా ఉంటుందండి? ఎన్ని ఇయర్స్ ఉంటుంది డిగ్రీ? ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, మినిమం 50% ఉంటుంది, ఉంటే చాలు ఈ 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు. ఈ 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు అయిపోయిన వెంటనే నాలెడ్జ్ని బట్టి, మనకు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి వాళ్ళు మన ఇండియాలో కానీ ఎవరిలో కానీ జాబ్స్ చూపిస్తాం. దాన్ని కూడా మంచి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. 6 types ఆఫ్ స్కిల్స్ అనేది ఒక సూపర్ ప్రోగ్రామ్ మనం తయారు చేసాం. ఈ 6 skills వండర్ఫుల్గా ఇది ఒక నేర్చుకోవాలంటే 1 lakh అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్, తర్వాత సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్, ఇది ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అయినా ఖచ్చితంగా అయినా నేర్చుకోగలిగితే, అటెండ్ కలిగితే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. నేనే ఆ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఆ జాబు ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే నేను వెళ్ళట్లేదు, అక్కడ శాలరీస్ తక్కువ, నేనే ఆ కాన్ఫిడెంట్ రావాలి. నాకు అక్కడికి పోతే జాబ్ వస్తుందంటారా రాదంటారా? వస్తుందా అంటే అర్థమైంది, నా మీద నాకు నమ్మకం లేదు, కాన్ఫిడెంట్ లేదు. అందువల్ల కాన్ఫిడెంట్ కలిగి ఉంచాలి. ఎప్పుడు కాన్ఫిడెంట్ బిల్ వస్తుందండి? నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. అందువల్ల హోటల్మెంట్ కోర్సు హ్యాపీగా చదువుకొని జాబ్ సంపాదించవచ్చు. నెక్స్ట్ ఏలూరు నుండి శివ ఉన్నారు. శివ గారు, మాట్లాడండి. హలో, నమస్తే నారాయణ గారు. నమస్కారం నారాయణ, చెప్పండి. శివ గారు అడగండి. సార్, నా ఏజ్ 40.
ఏమండి? శివగారు మీ వాయిస్ క్లియర్ గా లేదు. వాయిస్ చాలా, రిసీవర్ కాస్త సరిగ్గా పెట్టుకుని చెప్పండి. స్లోగా చెప్పండి. అడగండి. హలో, అడగండి. సార్, నాయి రెండు డౌట్లు అండి. ఒకటి, నాది 43 ఏళ్ళు వయసు. నేను బీపీఎస్సీ అయిపోయింది నాది ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం. నీ ఏజ్ 26? 43 ఇయర్స్ అండి. 43 ఇయర్స్ అంటే ఇది జనరల్ ప్రోగ్రామ్, మీరు వేరే చోట చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ డిగ్రీ కోర్స్. మన దగ్గర ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీఎస్సీ, బైపీఎస్సీ, ఎంఎస్సీ చదివిన వాళ్ళకి అది ఫ్రెష్ అడ్మిషన్. ఇది వాళ్ళకి బీబీఈడి ప్రోగ్రామ్ అంటే మీరు ఇంకా బీబీఏ చేయనవసరం లేదు. మీరు దాని వేరుగా సపరేట్గా మీరు ఉన్నవి సిఏఏని, ఫ్యాప్సీ, ఫిక్ అని అలాంటి జాయిన్, దాన్ని నాలుగు సంపాదించి మీరు ఆ విధంగా చేయండి. ఎస్ నారాయణ గారు, చాలా మందికి పర్సంటేజ్ ఉంటుంది, బట్ ఫినాన్షియల్గా వాళ్ళ దగ్గర ఆ క్యాపబుల్ ఉండదు. సో మంచి పర్సంటేజ్ వస్తే దట్ టూ బీబీ చేయడానికి 7 లాక్స్ వరకు అవుతుంది. సో మంచి పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి లోన్స్ కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్స్ కావచ్చు, ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఈరోజు బీబీఈడి ప్రోగ్రామ్ నేను చాలా మంది బ్యాంకింగ్ మేనేజర్ని అడిగాను. 96.7% ఉండే బ్రహ్మాండంగా వాళ్ళకైనా ఓన్ హౌస్ ఏదైనా ఉంటే కొరడు చెక్కులు లేకుండా ఇస్తాము, ఎందుకంటే ఖచ్చితంగా ఆ పొజిషన్ వాడు చదువుకుంటాడు, గొప్పవాడు అవుతాడు, మా లోన్ మనం తిరిగి ఇస్తాడు అని ఆ విధంగా లోన్ ఇస్తారు. ఒకవేళ 60-70% కూడా లోన్ ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఒక సెక్యూరిటీ అడుగుతారు, కొరడు సెక్యూరిటీ. మనవాడు అక్కడ కాలేజీకి వెళ్ళి చదవడం పోయి చదవకుండా మరొక మార్గంలో దారి తప్పుతాడేమో, మేము ఇచ్చిన లోన్ ఎలా తీరుస్తాడు, దానికే మా సందేహం అనేసి బ్యాంకింగ్ చాలా స్పష్టంగా నాతో చెప్పడం జరిగింది. అందువలన ఏదైనా మీకైనా ఓన్ హౌస్ ఉన్నా, ల్యాండ్, క్యాప్, ఆ విధంగా ఏదైనా ఉన్నా కూడా బిజినెస్ చేస్తున్నా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, ఏమాత్రం సందేహం లేదు. మరి మాట్లాడతాం కూడా, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. తర్వాత అపార్ట్మెంట్ కూడా లోన్స్ ఇస్తారు, చాలామంది లోన్ తీసుకుని చదువుతా ఉన్నారు. కాకపోతే బ్యాంకింగ్ మేనేజర్ నమ్మకం ఉండాలి మన పైన, ఇతను తీరుస్తాడా లేదా, ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఇల్లు ఊరు ఏంటి అని చెప్తారు. అందువల్ల హ్యాపీగా లోన్ తీసుకు వెతుకోవచ్చు. ఎస్ నారాయణ గారు, చాలా మంది మాక్సిమం స్టూడెంట్స్ డిగ్రీని 2 వేస్లో యూజ్ చేసుకుందాం అనుకుంటారు. ఒకటి డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ చేసి జాబ్, అదర్వైజ్ డిగ్రీని బేసిక్గా చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటారు. హోటల్ మేనేజ్మెంట్ ఇస్ ద డిగ్రీ అని చెప్తున్నారు. సో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చా? మీన్స్ సివిల్స్ ఎస్ఐ. రైట్, ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. ఈ హోటల్ కోర్స్ అంటే ఇంతకుముందు రోజులలో 6 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ కోర్స్, డిప్లొమా కోర్స్ ఉన్నాయి. అది చేసుకుంటే డిగ్రీ కాదు. ఇది డిగ్రీ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్, తర్వాత మనకు సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైనా రాసుకోవచ్చు. ఫర్దర్ స్టడీ చేసుకోవచ్చు, ఎంబీఏ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఏది హోటల్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి, ఇక ఎలాగో బీబీఈడి ప్రోగ్రామ్కి మన జీమ్యాట్ క్యాట్ కోచింగ్ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్. ఈ జీమ్యాట్ కోచింగ్ ద్వారా మన వరల్డ్ టాప్ 100 B స్కూల్స్లో లైక్ మనకు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, పెన్సిల్వేనియా, స్టాన్ఫర్డ్ అలాంటి యూనివర్సిటీల్లో ర్యాంక్ రావడానికి మంచి ట్రైన్ ఇస్తున్నాను జీమ్యాట్ కోచింగ్. రెండవది క్యాట్, మన ఇండియాలో ఐఏఎం ఇన్స్టిట్యూట్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, దాన్ని సీట్ అవ్వడం కూడా ఏమో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తా ఉన్నాం. ఆ విధంగా కూడా ఫర్దర్ స్టడీ చేసుకోవచ్చు. కానీ మన పర్పస్ 100% బీబీఈడి ప్రోగ్రామ్, మనమే కంపెనీ పెట్టాలి, మనమే జాబ్ ఇవ్వాలి, ఇది మన టార్గెట్, మన విజన్. ఆ విధంగా వెళ్తా ఉన్నాం. దానికి ఎవరైతే తపన చేసిన వాళ్ళైతే రావచ్చు. ఇంకోటి కూడా జాబ్ చేస్తాం సార్, మాకు కంపెనీ పెట్టగల ధైర్యం లేదు, అలాంటి మాకు రిస్క్ తీసుకునే మనస్తత్వం లేదు, బీబీడి ప్రోగ్రామ్ మీకు జాబ్ ఇప్పిస్తారా? జాబ్ నుంచి ఇబ్బంది లేదు, ఎందుకంటే కంపెనీ పెట్టగల నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ కంపెనీ పైన కూడా బ్రహ్మాండంగా రెమ్యునరేషన్ ఇస్తారు, కంపెనీ జాబ్ వస్తుంది, దాంట్లో ఏమంత సందేహం లేదు. ఎస్ నారాయణ గారు, ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తున్న మీకు మా ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.